क्लास क्लास इतना क्लास मन नलंदा विश्वविद्यालय मन टॉपिक नलंदा विश्वविद्यालय विश्वविद्यालय यूनिवर्सिटी अभी चला प्रशस्ति चेंदिंदि पेर पेर प्रख्याति नलंदा विश्वविद्यालय अवना अगर मन डायरेक्ट विद्यार्थी स्टूडेंट डायरेक्ट वालुकटारा वाल टैलेंट टेस्ट कंडक्ट आ टेस्ट पास विश्वविद्यालय में मन की प्लेस अनेस्तर अवना अरक मन इन क्लास अवना इपड़ चूड नलंदा विश्वविद्यालय में साइंस वैद्यम ज्योतिष्यम ललित कलू साहित्यम हिंदू तत्वशास्त्र बोधन सागे मोतम विश्वविद्यालय में मोतम 18 सब्जेक्ट्स सब्जेक्ट्स इप्पुडु मन की 6 सब्जेक्ट्स एला उन्नाय साइंस सोशल तेलुगु हिंदी बीएस हिंदी अला एला उन्नायो 6 सब्जेक्ट्स अला वाळ्ळु 18 सब्जेक्ट्स वाळ्ळु ट्रैनिंग अनेदी शिक्षण अनेदी मन की इच्चेवारु दांट्लो मेन गा इवि मात्रं मन की इक्कड चेप्पडं जरुगुतुंदि अवि एंटि अंटे साइंस साइंस वैद्यम ज्योतिष्यम ललित कलू साहित्यम हिंदू तत्वशास्त्र अच्छे मेन वीट मन की मेन मोतम 18 सब्जेक्ट्स उतमी मेन मन की ओकेना विद्या विश्वविद्यालय में मूड़ ग्रंथालय ग्रंथालया लाइब्रेरी ग्रंथालय अंत 3 लाइब्रेरी उ ग्रंथालय्रेरी प्रख्यात दश वादवेत्त आचार्य नागार्जुनुडु विश्वविद्यालयंलो आचार्युडिगा पनिचेशाडु नागार्जुन आचार्य नागार्जुन एक्कड आचार्युडिगा पनिचेशाडु अंट नलंदा विश्वविद्यालयंलो गुरुवुगा अंटे ओक टीचर गा अक्कड वर्क अनेदी चेशारंट एवरु आचार्य नागार्जुनुडु मी अंदरिकी तेलुसु कदा ईने आचार्य नागार्जुनुडु ఈయన ఇక్కడే కొన్ని సంవత్సరాలు ఈ నలంద విశ్వవిద్యాలయంలో గురువుగా తన బోధన అనేది కొనసాగించారు తన అర్థశాస్త్ర రచనతో ప్రసిద్ధికి ఎక్కిన విష్ణుపుత్రుడు లేక కౌటిల్యుడు లేక చాణక్య ఇక్కడి విద్యార్థి మీ అందరికీ చాణక్యుడు తెలుసు కదా చాణక్యుడికి ఇంకొక పేరు ఏంటి అంటే కౌటిల్యుడు లేకపోతే విష్ణుపుత్రుడు ఈ మూడు కూడా అతని పేర్లే అయితే ఆయన దేనిలో ఫేమస్ అమ్మ అర్థశాస్త్రంలో ఫేమస్ అవునా అర్థశాస్త్రంలో రచించిన అర్థశాస్త్రం రచించినవాడు కౌటిల్యుడు అవునా అయితే ఆయన కూడా ఈ విశ్వవిద్యాలయంలోనే చదువుకున్న విద్యార్థి అంట ఎవరు చాణక్యుడు ఓకేనా ఈ విశ్వవిద్యాలయం 300 ఎకరాల్లో విస్తరించి ఉండేది ఈ నలంద విశ్వవిద్యాలయం మొత్తం ఎన్ని ఎకర్స్ ఉండేదంట 300 ఎకర్స్ ల్యాండ్ లో దీని యొక్క ప్లేస్ అనేది ఉండేదంట అంత పెద్ద మైదానం ఉండేదన్నమాట ఓకేనా మైదానం అంతా గ్రౌండ్ ఉండేది ఆ గ్రౌండ్ లో ఈ విశ్వవిద్యాలయం అనేది ఉంది మొత్తం ఎన్ని ఎకర్స్ 300 ఎకర్స్ 300 ఎకరాలు ఉండేదంట 300 ఎకరాల్లో ఈ విశ్వవిద్యాలయం ఉండేది విద్యార్థుల వసతి కోసం 300 గదులు సమావేశానికి ఒక విశాల మందిరం ఉండేది 300 రూమ్స్ ఉండేయంట అంటే ఇప్పుడు ఎవరైనా వేరే ఊర్ల నుండి కూడా వస్తున్నారు కదా అవుట్ ఆఫ్ స్టేట్ నుండి కూడా వస్తున్నారు ఇక్కడ చదువుకోవడానికి మరి వాళ్ళకి వసతి అనేది ఉండాలి కదా అంటే ఒక హాస్టల్ సదు
వాళ్ళు 1500 టీచర్స్ కూడా అక్కడ వర్క్ చేసేవారు అన్నమాట. వాళ్ళందరూ ఒక చోట మీట్ అవ్వడానికి ఒక విశాలమైన మందిరం ఉండేదంట, అంటే ఒక అసెంబ్లీ లాంటిది ఒక ఉండేదన్నమాట. అక్కడ ఎవరైనా గ్యాదర్ అవ్వనప్పుడు అక్కడికి వచ్చి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి అక్కడ మాట్లాడుకునేవారు. ఓకేనా? విద్యారంగంలో 1000 సంవత్సరాలు నిరాకాటంగా సేవలు అందించిన ఈ మహావిశ్వవిద్యాలయం రాజకీయ కారణాల వల్ల మరుగున పడిపోయింది. అయితే ఇది మొత్తం 1000 ఇయర్స్ కూడా మనకి కీర్తి ప్రతిష్టలన్నీ తీసుకొని వచ్చింది. ఎన్ని ఇయర్స్ అమ్మా? 1000 ఇయర్స్. అయితే 1000 ఇయర్స్ కూడా విశ్వవిద్యాలయం బాగా ప్రశస్తి గెట్టింది, మంచి స్థానంలో ఒక పొజిషన్లో ఉంది. అయితే రాజకీయ కారణాలు అంటే పాలిటిక్స్ వల్ల ఇదేమైంది, ఈయనంట ఈ యొక్క పేరు ప్రతిష్టల్ని చూసి ఈ యొక్క ఈ పేరు దీనికి ఇంత పేరు ఇంత ఫేమస్ ఎలాగైంది అని చెప్పేసి తనకి ఓరలేక అంటే కుళ్ళిపోతానంతా ఏం చేశాడు, ఈ విశ్వవిద్యాలయాన్ని మొత్తాన్ని కూడా తన యొక్క పలుకుబడిని ఉపయోగించి మొత్తం కూడా కొలాప్స్ చేశాడు, అంటే సర్వనాశనం చేసేసాడు, మొత్తం దాన్ని ధ్వంసం చేసేసాడు, పగలు కొట్టేశాడు. అవన్నీ అప్పుడేమవుతాయి, మొత్తం పగిలిపోయి మొత్తం నేలమట్టం అయిపోయాయి. బోధనాలయాలు శిథిలాలు మారాయి. బోధనాలయాలు అంటే క్లాస్ రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయి శిథిలాలుగా మారిపోయాయి అన్నమాట. వసతి గృహాలు గుంపులు కోల్పోయాయి. శత్రు సైన్యాలు నలందాను శిథిలాలుగా మార్చివేశాయి. అయితే దాని మీద ఎవరెవరికి పగ ఓరలింకలు ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేసేయడం మొదలుపెట్టారు, మొత్తాన్ని నేలమట్టం చేసేసారు. అక్కడ ఆ విశ్వవిద్యాలయం అనేది లేకుండా మొత్తం కూల్ చేసేసారు. ఓకేనా? అక్కడ విద్యా అంటే భోజకోత, భోజకోత అంటే చంపేశారంట. అక్కడ విద్యా టీచర్స్ ఉంటారు కదా వాళ్ళని, అక్కడ చదువుకునే వాళ్ళని చాలా మందిని వాళ్ళు ఏం చేశారు, భోజకోత అంటే చంపడం జరిగిందనమాట, చంపేశారు, నరకడం, నరికేసి చంపేశారనమాట. ఆ సంఘటనతో నలంద చరిత్రలో తీపి జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోయింది. దానివల్ల ఏమైంది, దీని యొక్క ప్రశస్తి అంతా కూడా ఒక రిమెంబర్ గుర్తుగా అనేది ఉండిపోయింది, ఇది అప్పుడు ప్రఖ్యాత కాంచింది అని చెప్పేసి అలా గుర్తైతే ఉండిపోయింది. ఓకేనా? ఆచార్య నాగార్జున, ధర్మపాల, ఆర్యదేవ, దిగ్నాథ వంటి దిగ్గంతులు ఆచార్యులుగా నిర్వహించిన నలంద విశ్వవిద్యాలయం జ్ఞాపకార్థం స్వతంత్ర భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, మన ఫస్ట్ రాష్ట్రపతి ఎవరమ్మా, మన పిఎం ఎవరు ఫస్ట్, బాబు రాజేంద్ర ప్రసాద్, అవునా? 1958 నవంబర్ 19న అదే ప్రాంతంలో నవనాలంద విహార్ ప్రారంభించారు. అయితే అక్కడ కొంతమంది లెక్చరర్స్ అంటే లెక్చరర్స్గా పనిచేశారు కదా, ఎవరు ఆచార్య నాగార్జున, ఇందాక చెప్పుకున్నాం కదా ఫేమస్ అని చెప్పి, ఆచార్య నాగార్జున, ధర్మపాల, ఆర్యదేవ, దిగ్నాథ ఇలాంటి ప్రముఖ గురువు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దిగ్గంతులు, అంటే వాళ్ళందరికీ గుర్తుగా అంటే మహాపండితులు కదా వీళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా జ్ఞానం తెలిసిన వంటి వాళ్ళు, వాళ్ళందరి జ్ఞాపకార్థం కోసం వాళ్ళందరి యొక్క గుర్తులు రిమెంబర్స్ ఇక్కడ ఉండాలి, ఆ యొక్క కీర్తి ప్రతిష్ట అనేది మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళ యొక్క కీర్తి అనేది కొనసాగించాలి అని చెప్పేసి మన ప్రథమ రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరలా అదే ప్రాంతంలో అదే ప్లేస్లో 1958 ఎప్పుడు 1958 నవంబర్ 19న మళ్ళీ అదే ప్రాంతంలో ఏం చేశారు, మళ్ళీ నవనాలంద విహార్ ప్రారంభించారు. అంటే మళ్ళీ ఇంకొకటి కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఇది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. అర్థమైందా? నవనాలంద విహార్ అనేది మళ్ళీ పునః ప్రారంభించారు. నలంద విశ్వవిద్యాలయం ఎంత కీర్తి గడించిందో తర్వాత ఎలా మరుగున పడిపోయిందో ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం కదా. ఈ పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.